హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా హిట్ టాక్తో దూసుకుపోతోంది. వరుసగా 5వ రోజు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. కలెక్షన్లలో ఏమాత్రం డ్రాప్ లేకుండా వకీల్ సాబ్ దూసుకుపోతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నా జనం ఏమాత్రం భయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే పవర్ స్టార్ సినిమా కోసం క్యూ కడుతున్నారు. అందుకే ఉగాది రోజు కూడా అన్ని సెంటర్ల వద్ద జనాల సందడి కనిపించింది. విడుదలైన మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల అంశంతో కాస్త వెనుకబడి ఉన్నా మిగతా ప్రాంతాల్లో వసూళ్లు బాగానే చేస్తోంది. సోమవారం నాడు కాస్త డ్రాప్ కనిపించినా సరే మంగళవారం ఉగాది సెలవు కావడంతో మళ్లీ వసూళ్లు పుంజుకున్నాయి. యువతకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా తెరకెక్కిన ఈ సినిమాకు యువత నుండి, మహిళల నుండి, అలాగే అన్ని వయసుల వారి నుండి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. అలాగే లాక్డౌన్ తర్వాత 100 కోట్ల క్లబ్లో చేరిన తొలి సినిమాగా కూడా రికార్డ్ నమోదు చేసింది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఒక కీలక పాత్ర పోషించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాదిస్తున్న కేసుకు వ్యతిరేకంగా వాదించే లాయర్ నందా పాత్రను ప్రకాష్ రాజ్ పోషించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక సామాజిక కోణంలో తీసిన సినిమా కాబట్టి యూనిట్లో ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి పనిచేశారని ఆయన చెప్పుకొచ్చారు. అంత బాధ్యతగా పనిచేశారు కాబట్టే ఈ సినిమాకి ఇప్పుడు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని ఆయన చెప్పారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్, మహేష్ బాబు గురించి ప్రస్తావిస్తూ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఈ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని పేర్కొన్న ఆయన, ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ వచ్చి పవన్ కళ్యాణ్ను హగ్ చేసుకున్నాడని చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడు, ఏ సందర్భంలో అనేది చెప్పలేదు. మహేష్ బాబు కూడా ఈ సినిమాను మెచ్చుకున్నారని అన్నారు. అయితే ఎన్టీఆర్ కొద్ది రోజుల క్రితం వకీల్ సాబ్ స్పెషల్ స్క్రీనింగ్కి హాజరైనట్లు టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. దిల్ రాజు కొంతమంది సన్నిహితులకు ఈ సినిమా స్క్రీనింగ్ వేశారని, ఆ స్క్రీనింగ్లో భాగంగా ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్తో పాటు ఈ సినిమా చూశాడని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే భావోద్వేగాలను ఆపుకోలేక వెళ్ళి పవన్ కళ్యాణ్ను ఎన్టీఆర్ హగ్ చేసుకున్నాడని చెప్తున్నారు.